నమస్తే, వెల్కమ్ టు ఆహా. ఏమి రుచి మామిడికాయ చందమామ కూర. సరే, ఈ చందమామ కూర చేయడానికి ఏమేం కావాలి? మామిడికాయ చందమామ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చందమామ చేపలు, మామిడికాయ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి గసాలా పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ఉల్లి ఆకు, కొత్తిమీర, నూనె, నిమ్మకాయ. మామిడికాయ చందమామ కూర తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించి అల్లం వెల్లుల్లి, పసుపు, ఉల్లి ఆకు నూనెలో మగ్గించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పట్టించిన చేపలను వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడుకుతుండగా మామిడికాయ తురుము వేసి కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత గరం మసాలా వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. దించబోయే ముందు కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి మామిడికాయ చందమామ కూర రెడీ. ఇంకా ఎందుకండి, స్వర్గం ఎక్కడుందని వెతుకుతా ఉంటారు మన వాళ్ళంతా. మెల్ట్ అయిపోతున్నా నేను.